negro. ప్రభుత్వం నుంచి మీ ఫోటోగ్రాఫర్ల మీ నుంచి ఏమైనా ఆశించవచ్చు? ఈరోజు ఫోటోగ్రాఫర్స్ అనే వ్యక్తులందరూ కూడా చదువుకొని వారే స్వయంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని బిజినెస్ క్రియేట్ చేసుకొని ఒక ఫోటోగ్రాఫర్ మళ్ళీ ఒక 5 మందిని బతికిస్తూ ఇలాంటి గవర్నమెంట్ కూడా ఆధారపడకుండా ప్రైవేట్ ఫోటోగ్రాఫర్స్ అందరు కూడా ఇలా 1000 మంది తెలంగాణలో బతుకుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద సభలు సమావేశాలు పెట్టి తెలంగాణకు మద్దతు తెలిపినటువంటి సంఘం ఇది, తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అక్కడక్కడ మేము కొంతమందికి లోన్స్ ఇప్పించినాం, కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క ఫోటోగ్రాఫర్స్ అనే కాదు, తెలంగాణలో చాలా మంది యువకులందరూ కూడా ఈరోజు లాక్డౌన్ అయిన సందర్భంలో చూస్తే 1,00,000 మంది బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి బతుకుతూ ఉన్నారు 1,00,000 మంది. మరి మన వాళ్ళు కొంతమంది దుబాయ్లో పోయి బతుకుతున్నారు. ఎంత జీతమయ్యంటే 10,000, 15,000, 20,000 మించి లేదు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఎంతమంది బతుకుతున్నారు అంటే 1,00,000 మంది బతుకుతున్నారు. ఒక్కోడు 20, 30, 40, 50,000 వరకు జీతాలు బతుకుతున్నారు. అంటే ఇక్కడ చాలా పెద్ద స్కోప్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ప్రతి పల్లెల్లో కూడా డబ్బులు ఉన్నాయి, చాలా వరకు కూడా కాళేశ్వరం కింద ఉన్నటువంటి అన్ని జరగాల కింద పంటలు వండి డబ్బులు ఉన్నాయి. పాలమూరు జిల్లా కంప్లీట్ అయితే ప్రతి గ్రామంలో డబ్బులు ఉంటాయి. మరి మన ఫోటోగ్రాఫర్స్ కూడా ఎక్కడ ధనికంగా రాష్ట్రం ఉంటుందో అక్కడ ఇంకా మన బిజినెస్ కూడా పెరుగుతుంది. ఇంకా ఈరోజు ఈ సంక్షేమంలో అంత చిన్న భిన్నం అయిపోయింది పరిస్థితి. ఒక ఫోటోగ్రాఫర్స్కే ఇస్తున్నామని కాకుండా ప్రతి ఒక్క వర్గానికి లాభం అయ్యేటట్టు, ఒక కులము, ఒక వర్గము, లేకపోతే ఒక ఒక వృత్తిపరమైనది అనకుండా, ఒకవేళ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్లకు 50% జీతం ఇప్పిస్తున్నాము. ఏ ఇండస్ట్రీ సెల్ఫ్ ఇండస్ట్రీ చిన్న స్మాల్ స్కేల్ ఇట్లాంటి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇంటికాడ బతికేటట్టు ప్రతి మనిషికి 12 కిలోల బియ్యము, 1,800 రూపాయలు. లాక్డౌన్ సందర్భంగా ఏముంటుంది, పెట్టి తిరిగేదే ఉండదు, ఇంట్లో ఉండాలా, ఇంట్లో ఉండి తినాలి. తినడానికి ఓ మనిషికి సరిపోతే ఈ నెలకు 12 కిలోల బియ్యం, కూరగాయలకు 1,500, ఇంతతో కొంత మనం వేసుకుంటే ఇంకా సరిపోయేటట్లు. ఇంట్లో అమ్మనో అవనో అవనో ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేటట్లు. మళ్ళీ కరెంట్ తీసు నిర్వహణ ఉంటుంది, నీళ్లు ఉంటున్నాయి, రుణమాఫీ డబ్బులు ఇచ్చిన వాళ్ళ భూమి ఉంటే పంటలు కొంటున్నాం. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటిది ఇలా తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన కార్మికులు ఉంటే ఇలా హైదరాబాద్లో మా మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు 1,00,000 మందికి కూడా అన్నం పెట్టి అన్నపూర్ణ ద్వారా చేస్తున్నారు. ఒక్కరు ఆకలి చనిపోయారు అనేది ఈ రాష్ట్రంలో లేదు. చాలా దేశాలు చూస్తున్నాం ఆకలి భరించలేక చనిపోయారని చెప్పి, ఆకలి ఎక్కువైపోయిందని, ఆకలి చావులు అయితేవని. కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఆకలి చావులు రావు. ఇంకా 3 రాష్ట్రాలను సాకే పరిస్థితి ఇలా మన రాష్ట్రానికి ఉంది. కనుక ప్రపంచమే వణికిపోతుంది. ప్రపంచంలోనే ఈరోజు కేసీఆర్ గారు అనేక రకాల చర్యలు చేపడుతున్నారు కరోనా విషయంలో. కనుక ఫోటోగ్రాఫర్స్ అనే వాళ్ళ కూడా ఆల్రెడీ మనం ఫోటోగ్రాఫర్ అనే పేరు ఆదుకోకపోవచ్చు, కానీ ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి పౌరులుగా బీద వాళ్ళకి ఏమేమి కావాలని చేస్తున్నాం. తొందరలోనే ఏమన్నా అవకాశం ఉన్న దగ్గర ఏమేమి చేయాలో చేస్తాం. వ్యక్తిగతంగా కూడా కొంతమంది నాయకులు మా ఫోటోగ్రాఫర్ నుంచి కూడా మా వెంకన్న గారు చాలామంది చెప్పి బియ్యం ఉపప్పులు పేదవాళ్ళు కూడా ఇప్పిస్తున్నారు. మేము కూడా మామూలు ఇప్పించడం, ఫ్యూచర్లో ఇంకా ఉన్నది చేస్తాం. తెలంగాణలో ప్రస్తుతం ఫోటోగ్రాఫర్లకు మీరు ఆశాజ్యోతిగా ఉన్నారు. ఎగ్జాంపుల్గా మా ఊనార్లో మీరు భవనం, పక్క భవనం కట్టించారు.
మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని హరీశ్రావు గారి సిద్దిపేట లో మాకు ఒక పక్క భవనం. సో ఈ క్రమంలో అంటే ముందు ముందు మాకు మంచి భవిష్యత్తు ఉండొచ్చు అని మీరు అంటే మేము ఎక్స్పెక్ట్ చేసాం మీ నుంచి. ఖచ్చితంగా ఒక క్రియేటివిటీ సృష్టించారు మన ఫోటోగ్రాఫర్. పెద్ద ఎక్స్పో పెడితే అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఎక్స్పో పెట్టింది. ఇక్కడ హైదరాబాద్ లో పెట్టాము, జలహిందాలో పెట్టాం, తర్వాత మన కేవీఆర్ పార్క్ లో పెట్టాం. చాలా పెద్ద పెద్ద ఎక్స్పో పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్ లో చాలా మంది వచ్చిండ్రు. మన యొక్క స్కిల్ అనేది మనం చూపించుకున్నాం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చాలా డెవలప్ అవుతుంది. మన అసోసియేషన్ కూడా స్ట్రాంగ్ గా ఉంది, అన్ని జిల్లాల్లో కూడా ఉంది. అందుకే వాళ్ళను ఎంకరేజ్ చేయాలా, సొంతంగా వాళ్ళే చాలా మంది నిలబడి బతికేటట్లు 10 మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఒక భవనం కావాలంటే ఇచ్చినాం. భవనం కట్టిస్తున్నాం, ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ కంప్లీట్ తొందరగా మిగిలిపోయిన వరకు కూడా కంప్లీట్ చేస్తాం. వ్యక్తిగతంగా కూడా చాలా మందికి అక్కడ రుణాలు కూడా ఇప్పించినాం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా డిసిజిబి నుంచి కూడా, కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి కూడా నాబార్డ్ ఫండ్స్ వచ్చినాయి. రేపు నేను చెప్తాను. నేను అదేవిధంగా అన్ని జిల్లాలో కూడా వచ్చినాయి. మరి వెంకటరెడ్డి గారికి నేను ఇప్పుడే చెప్తాను. నేను ప్రతి జిల్లాలో మన ఫోటోగ్రాఫర్ అతి తక్కువ ఇంట్రెస్ట్కు లోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు నేను మామూలు కూడా ఒక 20-30 మందికి కూడా నేను సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా ఇప్పిస్తా. మనకు రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలు పడిపోతాయి కరోనా తర్వాత. కానీ మన రాష్ట్రం కరోనా తర్వాత కంట్రోల్ అయిన తర్వాత ఇంకా సేఫెస్ట్ స్టేట్ అనేది పేరు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అన్ని రంగాల్లో కూడా ముందుకొస్తుంది. ఈరోజు అగ్రికల్చర్ అనేది దూసుకుపోతుంది. దేశంలో 60 లక్షల మెట్రిక్ టన్లు కొంటే బియ్యం వడ్లు ఎఫ్సిఐ నుంచి, ఒక 10 లక్షల ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇంకో 10 లక్షలు అన్ని రాష్ట్రాలకు వెళ్తాయి. 40 లక్షలు ఓన్లీ తెలంగాణ నుంచి కొన్నాడు. అంటే తెలంగాణ ఏ స్థాయిలో పోయిందో చూడండి. కనుక మనకు కెపాసిటీ, పేయింగ్ కెపాసిటీ జనానికి పెరుగుతుంది. డెఫినెట్ గా చేస్తాం ఫోటోగ్రాఫర్స్ కు అన్ని రకాలుగా. తెలంగాణలో దాదాపుగా ఫోటోగ్రఫీ కుటుంబాలు తీసుకుంటే 80,000 నుంచి 1,00,000 పైగానే ఉన్నారు. సో అన్ని కులాలకు ఎలాగైతే కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు, మా ఫోటోగ్రఫీ వృత్తి అంటే ఇప్పుడు ఇలాంటి విపత్తులను ఎదుర్కొని ధైర్యంగా ఉండడానికి ఈ బ్యాంక్ నుంచి రుణ సహాయాలే కాకుండా గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని కార్పొరేషన్స్ అవన్నీ అట్లా ఒకటి ఉన్న కార్పొరేషన్సే దివాలా ఇచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దివాలా ఇచ్చేసి మళ్ళీ ఒక దానికి ఒక కార్పొరేషన్, దానికి ఒక కార్పొరేషన్ తట్టు ఉండదు. ఓవరాల్లో బీసీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీఎస్టీ కార్పొరేషన్ ఉంది, దానికించి ట్యాప్ చేస్తారు. మైనార్టీ కార్పొరేషన్ దానికని ట్యాప్ చేస్తారు. ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఉన్న స్కీమ్లలో ఏర్పాటు చేయిస్తాం. డిసిజీబీ నుంచి కూడా వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి కూడా వాళ్ళతో కూడా మాట్లాడి స్టేట్ వైడ్ అందరికి వచ్చేటప్పుడు నేను ఇంప్లిమెంట్ చేస్తాను. మీ సాంస్కృతిక శాఖ, మీరు ఏదైతే సాంస్కృతిక శాఖలో ఉన్నారో శాఖలో భాగంగా ఫోటోగ్రఫీ కూడా ఉంది కదా. సో దానికి అంటే దాదాపుగా అందరూ మీరు సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు ఫోటోగ్రాఫర్ల పైన అనే ఒక ఆల్రెడీ మాలో ఉన్నది. ఇంకొంచెం మీరు ఏమైనా చొరవ చూపించే అవకాశం ఉందా? నేరో మైండ్ ఉన్న వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. నేరో మైండ్ చిన్న ఆలోచిస్తుంది. ఈ ఫోటోగ్రాఫర్ అనేది ఆంధ్రప్రదేశ్ గుర్తింపే లేదు. ఇంత అంత గుర్తింపు వచ్చింది తెలంగాణలో, గుర్తింపు వచ్చింది ఇంత అంత తెలంగాణలో, ఇంత సహకారం జరుగుతుంది. లోన్లు కానీ రకరకాలన్నీ ఇక్కడనే వస్తున్నాయి ఇలాంటి ఇబ్బందులు లేకుండా. కనుక తక్కువ చిన్నగా ఆలోచిస్తారు, అక్కడ చిన్నగా కనిపిస్తే అట్లా ఏముండదు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసింది ఏంది, పక్క రాష్ట్రంలో ఇంకేం జరిగింది ఏంది, ఇక్కడ ఒకప్పుడు చేసి ఇప్పుడు చేయకపోయేది, ఇప్పుడే పుట్టింది, ఇప్పుడు ఇప్పుడే జరుగుతుంది. కనుక అదంతా అట్లా ఏమి ఉండదు. ఒకవేళ ఏమైనా జరిగితే అందరికంటే ఎక్కువ ఇక్కడనే జరుగుతుంది అభివృద్ధి, డెవలప్మెంట్, సహాయ సహకారం అన్నిట్లో కూడా. స్టూడియోలో ఓపెన్ చేస్తాం, మాట్లాడేస్తాం. మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. గ్రీన్ జోన్ లో ఓపెన్ చేయాలి అన్ని షాప్స్తో పాటు. ఇప్పుడు జిల్లాలలో ఓపెన్ అవుతుంది. హైదరాబాద్ లో మాత్రం హైదరాబాద్ లో టైం పడుతుంది అందరితో పాటు. మిగతా దాంట్లో జూన్ గ్రీన్ జోన్ లో ఓపెన్ చేసుకోవచ్చు చెప్తాం.